హలో ఫోక్స్, చాలామంది కాంటెంట్ క్రియేట్ చేద్దామని యూట్యూబ్లో ఛానల్స్ పెడుతున్నారు, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో అకౌంట్స్ అయితే క్రియేట్ చేస్తున్నారు. కాకపోతే మనకి మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మెన్కి ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ ఉమెన్స్కి వచ్చేసరికి ఇంట్లో సెక్యూరిటీ రీజన్స్ వల్ల, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ ఇష్టం లేకపోవడం వల్ల వాళ్ళు ఫేస్ని అయితే రివీల్ చేయలేకపోతున్నారు. కాకపోతే వాళ్ళ ఇంట్లో తరపు నుంచి ఫేస్ కనిపించకుండా నువ్వు ఎట్లన్నా వీడియో చేసుకొని కొంతమంది లైక్ రిస్ట్రిక్షన్స్ అయితే పెడుతున్నారన్నమాట. సో ఫేస్ కనిపించకుండా వీడియోస్ అనేవి మనకి ఇంటర్నెట్లో చాలా దొరుకుతున్నాయి. లైక్ మీరు ఫిల్మ్ వచ్చి చూసినా ఆర్ లేకపోతే అదర్ కంటెంట్ క్రియేటర్స్ చూసినా చాలామంది వాళ్ళు ఫేస్ రివీల్ చేయకుండా ఇటువంటి ఎమోజీస్ని యూజ్ చేసుకుని వాళ్ళు కాంటెంట్ అయితే క్రియేట్ చేస్తున్నారు. ఈ ఎమోజీస్ని మన ఫేస్కి అటాచ్ చేసి కంప్లీట్గా వీడియోస్ ఏ విధంగా క్రియేట్ చేయాలో కంప్లీట్గా ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. బట్ బిఫోర్ దాట్, ఇఫ్ యూర్ వాచింగ్ దిస్ ఫేస్ ఫర్ ద ఫస్ట్ టైం, మై సెల్ఫ్ కార్తీక్ అండ్ ఐమ్ గోయింగ్ టు గైడ్ యూ ఇన్ దిస్ వీడియో. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ జంప్ టు టుడేస్ వీడియో. సో ఫస్ట్ థింగ్ ఇస్ ఫస్ట్, నేను కంప్లీట్గా 3 మెథడ్స్ అయితే చూపిస్తాను. ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి ఆండ్రాయిడ్ వాళ్ళకి, సెకండ్ మెథడ్ వచ్చేసరికి యాపిల్ యూజర్స్కి, అండ్ థర్డ్ మెథడ్ వచ్చేసరికి బోత్ ఆండ్రాయిడ్ అండ్ అదేవిధంగా ఐఓఎస్ యూజర్స్కి అనమాట. ఇటువంటి క్యారెక్టర్స్ని యాడ్ చేయడం వల్ల, ఇటువంటి క్యారెక్టర్స్ని యూజ్ చేసుకుని మనం వీడియోస్ చేయడం వల్ల ఉమెన్స్ మోస్ట్లీ వాళ్ళ ఇంట్లో ఏదైతే ప్రెజర్ ఉంటుందో, లైక్ మీరు ఫేస్ చూపించి వీడియోస్ చేయకూడదని ఉంటుందో, సో దానివల్ల ఒక చెక్ పెట్టేసినట్టు అవుతుంది అనమాట. అండ్ సెకండ్ బెనిఫిట్ ఏంటంటే, మీరు సింగిల్గా ఉన్నప్పుడు మల్టిపుల్ క్యారెక్టర్స్ని క్రియేట్ చేసుకొని వాటి వాయిస్ని ట్యూన్ చేసుకొని మీరు ఒక స్టోరీ బోర్డ్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ యాప్స్ని యూజ్ చేసుకొని మీరు డెఫినెట్గా మీ వీడియోస్లో, ఐ మీన్ మీ వీడియోస్ని అయితే మోనటైజ్ అయితే చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. ఇన్ కేస్ మీరు యాపిల్ యూజర్స్ అయితే సింపుల్గా మీ ఫోన్లో మెసేజెస్ యాప్స్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీకు ఈ బటన్ కనిపిస్తుంది, సో దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఎవరొకరు కాంటాక్ట్ అయితే మీరు ఇక్కడ సెర్చ్ చేయండి. సో ఇక్కడ మీకు ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారనుకోండి. ఇక్కడ మీకు స్టిక్కర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, సో స్టిక్కర్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి. సో మీకు ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మీరు ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న ఎమోజీస్ని, ఐ మీన్ యానిమోజీస్ని మీరు యూజ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే కొత్తగా ఫ్రమ్ స్క్రాచ్ నుంచి మీరు అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు క్రియేట్ చేసుకోవడానికి సింపుల్గా ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తుంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి. ఇక్కడ మనకి న్యూ మెమోజీ అని ఉంటుంది, సో ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీరు న్యూ మెమోజీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరు ఫ్రమ్ స్క్రాచ్ నుంచి మీ క్యారెక్టర్ ఏ విధంగా ఉండాలి, తన స్కిన్ టోన్ ఏ విధంగా ఉండాలి, తన హెయిర్ డీటెయిల్ ఏ విధంగా ఉండాలి, అన్నీ కూడా ఫ్రమ్ స్క్రాచ్ నుంచి అయితే మీరు ఇక్కడ బిల్డ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ థింగ్ ఇస్ ఫస్ట్, నేను ఇక్కడ ఏం చేస్తానంటే నా స్కిన్ టోన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను, అండ్ దాని యొక్క టింట్ని అవర్ లేకపోతే ఎక్స్పోజర్ని కూడా మీరు అయితే ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీరు ఇక్కడ స్కిన్ టైప్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు, అండ్ అదేవిధంగా చీక్స్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, చీక్స్ రెడ్నెస్ ఏ విధంగా ఉండాలి అనేది కూడా మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్యూటీ స్పాట్స్ అనమాట, అంటే మోల్డ్స్ ఆర్ లేకపోతే మీ పుట్టుమచ్చలు మీ ఫేస్ మీద ఏమైనా ఉన్నట్లయితే మీరు ఇక్కడ నుంచి అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో అంతా ఓకే అనుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే సింపుల్గా హెయిర్ స్టైల్లోకి వచ్చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ మీకు హెయిర్ స్టైల్ అనేది కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, అండ్ అదేవిధంగా హెయిర్ స్టైల్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు టాప్లో చూసినట్లయితే మోస్ట్లీ ఫీమేల్ క్యారెక్టర్స్ టాప్లో ఉన్నాయి కదా, ఇంకొంచెం కిందకి స్క్రోల్ చేశారనుకోండి మీకు మేల్ క్యారెక్టర్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను, అండ్ తన యొక్క హెయిర్ కలర్ని కూడా నేను బ్లాక్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఐబ్రోస్ అనమాట. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న ఎటువంటి ఐబ్రో స్టైల్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ర్యాండమ్గా ఒకటి సెలెక్ట్ చేసుకుని దాని కలర్ని కూడా బ్లాక్ సెలెక్ట్ చేసుకుని ఐస్లోకి వెళ్తున్నాను. నెక్స్ట్ మన ఐస్ ఏ కలర్లో కావాలి అని అడుగుతుంది, సో నేను ర్యాండమ్గా ఒక దాన్ని సెలెక్ట్ చేసుకొని దాని కలర్ని కూడా నేను బ్రౌన్ సెలెక్ట్ చేసుకుంటాను. సో దీంట్లో మీరు కనుక కొంచెం కిందకి స్క్రాల్ చేస్తా వెళ్ళారనుకోండి మీకు ఫీమేల్ వర్షన్స్ కూడా ఉంటాయి, సో అవి కూడా మీరు డెఫినెట్గా ఎక్స్ప్లోర్ అయితే చేసుకోండి. మీరు ఎక్స్ప్లోర్ చేసే కొద్దీ మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే దొరుకుతాయి అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి హెడ్ అనమాట, లేకపోతే మనకి ఏజ్ ఏ విధంగా కనిపించాలి అనేది కూడా ఇక్కడ మనకి ఉంటుంది. ఇంకొంచెం కిందకి వెళ్ళారనుకోండి ఇక్కడ మీకు ఓల్డ్ ఏజ్ ఉంటుంది, ఆర్ లేకపోతే ఇంకొంచెం యంగ్ ఏజ్ ఉంటుంది. సో ఆ ఏజ్ బట్టి, ఆ ఏజ్ లైక్ మాడ్యూల్ బట్టి మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఫేస్ యొక్క షేప్ని కూడా మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే స్పెసిఫిక్గా ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వన్ వచ్చేసరికి నోస్ అనమాట. సో నోస్ని కూడా నేను ఒక స్మాల్ది అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ దీంట్లోనే మనకి నెక్స్ట్ వన్ వచ్చేసరికి నోస్ రింగ్స్ అనమాట. ఇన్ కేస్ మీరు ఫీమేల్ అయితే నోస్ రింగ్స్ ఉన్నట్లయితే మీరు నోస్ రింగ్స్ పెట్టుకోవచ్చు, ఆ లేకపోతే మీరు క్యారెక్టర్కి యాడ్ చేసుకుందాం అనుకుంటే మీరు నోస్ రింగ్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అదేవిధంగా మీ లిప్స్ ఏ విధంగా ఉండాలి, టీత్ ఏ విధంగా ఉండాలి అనేది కూడా మీరు ఇక్కడైతే మాడ్యూల్ చేసుకోవచ్చు. ఇట్లా మీకు డిఫరెంట్ డిఫరెంట్ పిన్స్ ఉంటాయి, టంగ్కి పిన్ ఉంటుంది, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ మీరైతే క్యారెక్టర్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఇదంతా ఫాస్ట్ ఫాస్ట్గా ఫార్వర్డ్ చేసేస్తున్నాను, నాకైతే ఇక్కడ స్టడ్ ఉంది కాబట్టి నేను స్టడ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. వన్స్ మీ క్యారెక్టర్ అనేది మీరు డిజైన్ చేసుకున్న తర్వాత మీకు పైన డన్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో ఈ డన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేసుకోండి. వన్స్ మనం డన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ పర్టికులర్ క్యారెక్టర్ అనేది మన మొబైల్లో అయితే సేవ్ అవుతుంది. సో వన్స్ మనకి సేవ్ అయిన తర్వాత సింపుల్గా మీరు ఇక్కడ ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, సో ఆ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ
కెమెరా ఆప్షన్ ఉంది. సో ఈసారి మీరు కెమెరా ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు వీడియో కనిపిస్తుంది, సో ఈ వీడియో ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఈ బటన్ కనిపిస్తుంది కదా, సో ఈ బటన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఈ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీ ఫ్రంట్ కెమెరా అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు ఈ ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ మీరు క్రియేట్ చేసుకున్న క్యారెక్టర్స్ అయితే మీకు కనిపిస్తాయి అన్నమాట. సో ఇక్కడ నేనైతే ఇప్పుడు నేను క్రియేట్ చేసుకున్న క్యారెక్టర్ని అయితే యాడ్ చేసుకున్నాను. వన్స్ ఈ క్యారెక్టర్ అనేది మీ మొబైల్ ఫోన్లోకి వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ రికార్డ్ బటన్ ఉంది కదా, సో ఇక్కడ రికార్డ్ క్లిక్ చేసి మీరైతే రికార్డింగ్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు మాట్లాడిందంతా కూడా ఇక్కడైతే రికార్డ్ అవుతుంది. సో మీకు లిప్ టు లిప్ ఈజీగా మోషన్ ఉండాలంటే మీరు మౌత్ని కొంచెం ఎన్లార్జ్ చేసి లైక్ ఓపెన్ చేస్తూ మాట్లాడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నార్మల్గా మాట్లాడుతున్నాను కదా, సో ఇన్ కేస్ మీరు దీంట్లో మాట్లాడాలనుకోండి మీరు ఎట్లా మాట్లాడతారంటే మౌత్ కొంచెం బ్రాడ్గా ఓపెన్ చేయండి. లైక్ ఎలా ఉన్నారు, బాగానే ఉన్నారా, ఈరోజు మనం వీడియోని అయితే చేసుకుంటున్నాము, లైక్ ఈ వీడియోలో మనం స్పెసిఫిక్గా ఇలా కొంచెం మౌత్ని ఓపెన్ చేసుకుని మాట్లాడారనుకోండి క్యారెక్టర్ కూడా ఈజీగా క్యాచ్ చేస్తుంది అనమాట. సో మీరు హెడ్ నాట్ చేసినా అదైతే నాట్ చేస్తుంది. సో మీరు వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఈ పర్టికులర్ పాయింట్స్ని డెఫినెట్గా దృష్టిలో పెట్టుకోండి. వన్స్ మనకి రికార్డింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సింపుల్గా మీరు ఏం చేయొచ్చంటే ఇక్కడ స్టాప్ బటన్ ఉంది కదా, స్టాప్ బటన్ క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ వీడియో అనేది మనకి సేవ్ అవుతుంది అనమాట. సో మీరు సింపుల్గా డన్ క్లిక్ చేసేసేయండి. డన్ క్లిక్ చేసేస్తే ఇక్కడ మీకు ఏమొస్తుంది, క్రియేటింగ్ మూవీ అని వస్తుంది కదా. సో ఈ లైక్ ఈ వీడియో ఇప్పుడు మీరు ఏదైతే వీడియో క్రియేట్ చేశారో అదంతా సేవ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో ఇదంతా సేవ్ అయిన తర్వాత మీ గ్యాలరీలోకి అయితే వచ్చేస్తుంది అనమాట. సో బేసికల్గా ఇక్కడ నేను కెమెరా ముందు కూర్చున్నాను కదా, లైక్ నా బ్యాక్గ్రౌండ్ అంతా వేరే ఉంది. సో మీరు కనుక స్పెసిఫిక్గా క్యారెక్టర్స్ని క్రియేట్ చేసుకొని లైక్ మీరు ఒక స్టోరీ బిల్డ్ చేసుకుందాం అనుకుంటే మీరేం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్ని మొత్తం రిమూవ్ చేసేయడానికి మీరు గ్రీన్ స్క్రీన్ అయితే యూస్ చేసుకోండి. గ్రీన్ స్క్రీన్ని యూస్ చేసుకొని మీరు మీ క్యారెక్టర్స్ని అయితే ఒక్కొక్క క్యారెక్టర్ని ఒక్కొక్క స్క్రిప్ట్ రాసుకొని వాటిని అయితే మీరు రికార్డ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధమైన రికార్డ్ చేసిన తర్వాత మీరు ఈ పర్టికులర్ వీడియోని మీ ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్, మీరు కైన్మాస్టర్ అయితే యూస్ చేస్తారు, కైన్మాస్టర్ ప్రీమియర్ ప్రో యూస్ చేస్తే, ప్రీమియర్ ప్రో వాట్ ఎవర్ మీరు ఏదైతే సాఫ్ట్వేర్ యూస్ చేస్తారో సో దాంట్లోకి మీరు అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి iOS వర్షన్ అనమాట. ఇన్ కేస్ మీ దగ్గర iOS లేదు, iOS డివైస్ లేదు, యాపిల్ డివైస్ లేదు అనుకుంటే నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి మనకి ఆండ్రాయిడ్ అనమాట. ఆండ్రాయిడ్ యూజర్స్ కోసం నేను స్పెసిఫిక్గా ఒక యాప్ని అయితే రికమెండ్ చేస్తాను, అది వచ్చేసరికి జెప్టో అనమాట. కాకపోతే దాంట్లో కూడా అంత రియలిస్టిక్గా ఉండదు. ఇప్పుడు మనం iOSలో ఏదైతే చూసామో అంత రియలిస్టిక్గా ఉండదు. కాకపోతే నేను ఒక 1 మినిట్కి కానీ ఆర్ లేకపోతే అంత 30 సెకండ్స్కి కానీ నేను ఊరికనే టైం పాస్ చేస్తాను అనుకుంటే ఈ యాప్ వచ్చేసరికి జెప్టో అనమాట. సో దీంట్లోకి లైక్ ఇది ఇన్స్టాల్ చేసుకొని, ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత పైన మీకు కెమెరా ఉంటుంది కదా, సో ఆ కెమెరాని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పక్కన అవతార్ ఉంటుంది. సో అవతార్ని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, సో ఎక్కడైనా అవతార్స్ని మీరైతే క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఆల్రెడీ ఒక అవతార్ని అయితే క్రియేట్ చేసుకున్నాను. సో ఇక్కడ కూడా మీరైతే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. మనకి ఐఫోన్లో ఉన్నంత రియలిస్టిక్గా ఇక్కడైతే లేదు కదా, సో దీనైతే నేను ఎక్కువగా రికమెండ్ చేయను. సో మరి నాకు బెస్ట్ అవతార్ ఎక్కడ దొరుకుతుందండి, నేను ఆండ్రాయిడ్ యూజర్ని నాకు బెస్ట్ అవతార్ ఎక్కడ దొరుకుతుందంటే యూజింగ్ స్నాప్చాట్ అనమాట. సో స్నాప్చాట్ అనేది iOSలో అండ్ అదేవిధంగా ఆండ్రాయిడ్లో రెండు డివైజెస్లో మనకి వర్క్ అయితే అవుతుంది. సింపుల్గా మీరు గూగుల్ ప్లేస్టోర్లోకి కానీ ఆర్ లేకపోతే యాప్ స్టోర్లోకి కానీ వెళ్ళిన తర్వాత స్నాప్చాట్ని యూస్ ఇన్స్టాల్ చేసుకోండి. స్నాప్చాట్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చాలా సింపుల్ ఉంటుంది. సో వన్స్ మీకు స్నాప్చాట్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మీకు కెమెరా ఆప్షన్ ఉంది కదా, సో ఈ కెమెరా ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఈ ఫిల్టర్స్ని కనుక మీరు స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, సో దీంట్లో మీకు వచ్చేసరికి ఒక అవతార్ ఫిల్టర్ ఉంటుంది. సో ఇదనమాట. సో ఈ అవతార్ ఫిల్టర్ని యూస్ చేసుకొని మీరైతే వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. వన్స్ మీరు ఆ ఫిల్టర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని అక్కడ లాంగ్ హోల్డ్ చేసిన తర్వాత మీకు పక్కకి కొంచెం పుష్ చేశారనుకోండి వీడియో రికార్డింగ్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. సో దీంట్లో కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. మీరు కొంచెం మౌత్ ఎక్స్పాండ్ చేస్తూ కొంచెం అటు ఇటు ఊపుతున్నా ఉన్నారనుకోండి మీకు ఇక్కడ మీ మౌత్ ఎక్స్ప్రెషన్స్ కానీ అవన్నీ కూడా క్లియర్గా క్యాప్చర్ అవుతాయి అన్నమాట. సో వన్స్ మీరు రికార్డింగ్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత సింపుల్గా ఆ పర్టికులర్ ఐకాన్ని క్లిక్ చేశారనుకోండి మీకు వీడియో అనేది పక్కన యాడ్ అవుతుంది. సో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు అంతా ఓకే అనుకున్న తర్వాత టిక్ మార్క్ క్లిక్ చేసి మీకు ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, సో డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేశారనుకోండి మీకు ఇక్కడ లైక్ మీ మొబైల్లో సేవ్ చేయమంటారని అడుగుతుంది. సేవ్ క్లిక్ చేసేస్తాను, ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ వీడియో మన ఫోటోస్ యాప్స్లోకి అయితే సేవ్ అవుతుంది. సో దాని తర్వాత మనం మనకి నచ్చిన వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఆర్ లేకపోతే ఆ ప్రీమియర్ ప్రో వాట్ ఎవర్ మన ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్లోకి మన వీడియోస్ని ఇంపోర్ట్ చేసుకొని మనమైతే వాటిని ఎడిట్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియోకి సంబంధించినటువంటి డౌట్స్ అండ్ క్వశ్చన్స్ ఉన్నా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను మీకు డెఫినెట్గా రిప్లై అయితే ఇస్తాను. అండ్ అదేవిధంగా మీ అందరికీ తెలుసు కదా మన సాయికృష్ణ గారు హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అనే కోర్స్ లాంచ్ చేసిన సంగతి, ఈ కోర్స్ ప్రైస్ స్టార్టింగ్ 2999 అయితే ఉంచారు. ఫర్దర్గా ఆయన కోర్స్ అయితే ఇంక్రీజ్ చేయబోతున్నారు. ఈ కోర్స్ను జాయిన్ అవ్వడం వల్ల ఆయన పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు వస్తుంది. అండ్ అదేవిధంగా ఇన్ కేస్ మీరు 10,000 సబ్స్క్రైబర్స్ కనుక మీరు అచీవ్ చేసినట్లయితే ఆయన తరపు నుంచి మీ పేరు మీద మీ ఛానల్ పేరు మీద ఒక అందమైన ప్లే బటన్ కూడా మీకు గిఫ్ట్గా అయితే వస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. అండ్ ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, డెఫినెట్గా చెక్ చేయండి. సో ఐ విల్ క్యాచ్ యు ఇన్ మై నెక్స్ట్ 1.